ఇప్పుడు మీ అందరికి తంజావూరు చూపిస్తాను. ఇక్కడ పెద్ద శివలింగం ఉంది, తర్వాత పెద్ద నది కూడా ఉంది, ఆ తర్వాత మ్యూజియంస్ ఇంకా క్లోజ్ చేసి పెట్టినారు. కొంచెం చూపించకూడదు కానీ అన్ని చూపించే ట్రై చేస్తాను. రండి పోదాం. దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్, సబ్స్క్రైబ్ షేర్. ఇదే ఎంట్రన్స్ ఇక్కడి నుంచి. సో ఇలాంటి గోపురం ఒక మూడు దాటాలి. లోపల మెయిన్ గోపురం చూడడానికి ఏం కట్టినారబ్బా. ఇదో ఇది వచ్చి రెండవ గోపురం. ఇది సూపర్ ఉంది. ఇది వచ్చి మూడో గోపురం. ఇది ఇక్కడ నుంచి రైస్ సూట్ వచ్చి మనం వచ్చి చెప్పులు సుదరుకోవచ్చు, బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఈ కరోనా టైం వల్ల బ్యాగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. చెప్పులు వదిలేసి లోపల వెళ్దాం ఉన్నాం. లోపల వచ్చినాక ఇలా ఉంటుంది ఆల్రౌండ్. అట్లా ఒక తిరుగు తిరుగుదాం. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను తంజావూరికి. సో సరే సడన్గా ఒక ప్లాన్ వచ్చింది ఇలాగ తీద్దామనేసి. సో ట్రై చేస్తాను. నాకు లాగ్ అంటే కూడా ఏం మనం కూడా తెలియదు, బట్ మీ అందరికి ఇలా చూపించాల్సి వచ్చింది. థ్యాంక్ గాడ్. ఒకే రాయితో కట్టినారని చెప్తా ఉన్నారు. మనం దీని హిస్టరీ కూడా కొంచెం చూద్దాం. కొంచెం జనరల్ నాలెడ్జ్ కోసం కొంచెం అంతా ప్రిపేర్ చేసి పెట్టినాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ గుడికి పేరు వచ్చి బృహదీశ్వరాలయం. తమిళనాడులో తంజావూర్ పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీద తంజావూర్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దమున 1004 నుండి 1009న పూర్తి చేశారు. 5 ఇయర్స్లోనే ఈ ఆలయాన్ని నిర్మించారంట. అంటే 5 to 7 ఇయర్స్ లోపల ఈ ఆలయాన్ని నిర్మించుంటారు. 1000 ఇయర్స్ అయిందంట ఈ ఆలయాన్ని కట్టి. కానీ కొంచెం కూడా చెక్క చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికీ కూడా. ఈ ఆలయంలో ప్రధాన దైవం వచ్చి దేవుడు శివుడు. చోళరాజే ప్రస్థాపన చేశారు ఈ శివలింగాన్ని. భారతదేశంలో అతిపెద్ద శివలింగం అని చెప్తూ ఉంటారు. ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుందంట. ఇక్కడ ఒక నంది కూడా ఉంది. ఆ నంది వచ్చి 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పు, 20 టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే ఒక రాయితో నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ గోడలపై అన్ని దేవతల విగ్రహంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, కుబేరుడు అన్ని దేవతలు ఉంటారు. ఈ ఆలయాన్ని కట్టేందుకు ఎలాంటి ఇటుకులు, సున్నపురాయి, ఐరను, పంకమట్టి కానీ ఏమి ఉపయోగించలేదు. సూపర్. పునాది దగ్గర నుండి పీటలు, గోపురం, శిఖరం అన్నిటినీ గ్రానైట్ రాయితోనే తయారు చేశారు. ఈ ఆలయం మొత్తం 13 అంతస్తులు నిర్మించారు. 1300 టన్నులు ఉందంట ఆ ఒక్క గోపురం. ఒకే రాయితో సూపర్గా నిర్మించారు. ఇక్కడ విశేషం అంటే చుట్టుపక్కన ఎక్కడ గ్రానైట్ రాయే లేదంట. 3000 ఏనుగులు పైగా ఏనుగుని తీసుకొని వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఆ 3 వేల ఏనుగులకి అన్నం ఎలా పెడతారో, దాన్ని ఎలా చూసుకుంటారో ఆ రాజరాజు చోరుడికే తెలుసు. ఈ ఆలయాన్ని కట్టడానికి ఐడియా ఇచ్చింది వచ్చి రాజరాజ చోరుడు యొక్క గురువు కరూర్. నేను చెప్పిన నంది ఇదే. నంది ఎంత పెద్దది అయితే ఒక శివుడు ఎంత పెద్దది ఉంటాడో లోపల. చాలా జనం వచ్చారబ్బా చూసేదానికి. మీరు కూడా వీలైతే వెళ్ళి చూడండి, సూపర్గా ఉంది. ఇక్కడ కొన్ని మ్యూజియమ్స్ కూడా ఉన్నాయి. మేము అట్లా రౌండ్ కొట్టుకొని తిరుగుకుంటా అంటే మ్యూజియంకి వెళ్దాం. కొంచెం బాగా వెళ్తే లోపల ఈ మ్యూజియం వచ్చి క్లోజ్ చేసినారు. తనీగా ఏం లేదు, జస్ట్ క్లోజ్ చేసి పెట్టినారు. మనం లోపల వెళ్ళి చూసుకొని రావచ్చు. ఇదే మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అట్లే కొంచెం దూరం లోపలికి వెళ్తే ఇక్కడ వినాయకుడు. వినాయకుడు తర్వాత ఋషులు, ఒక ఎలా కూర్చుంటా ఉన్నారు ఆంజనేయుడు, ఇదంతా శిల్పాలు బాగానే ఉన్నాయి. లోపల వెళ్ళలేదు కాబట్టి అట్లా కొంచెం ముందు పోదాం రండి. ఇక్కడ ఏదో ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఏదో లోపల రాసి పెట్టిన ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎవరు ఐస్ పార్క్ ఏం మారుతా ఉన్నారు. పా అంత పెద్ద ట్యాంకు, మన బాత్రూంలో ఉంటుంది కదా చిన్న ట్యాంకు, ఆ కాలంలో ఉన్న ట్యాంక్ ఇది. లోపల నీళ్ళు పోసుకొని వాడుకోవచ్చు. రాయితో కట్టిన ట్యాంక్. ఆహా, వాళ్ళు ఈ రాయితో సంస్కృతం లాంగ్వేజ్లో ఏమైనా సీక్రెట్ రాయేసిపోయి ఉంటారు. ఆ రాయే ఇదంతా. మనకి చదివిన అర్థం కాదులే. ఇదంతా కూడా సీక్రెట్స్ మ్యూజియం. ఎవరు పెద్ద సిన్సియర్గా చదువుతా ఉన్నారు. ఇట్లా రండి లోపల వెళ్దాం. వావ్, నాట్యం వేస్తున్న దేవుడు ఒక చాలా విగ్రహం ఉన్నట్టుంది. ఎంత పర్ఫెక్ట్గా చెక్కినారబ్బా. ఇది కూడా చూడండి, ఇక్కడ లింగం కూడా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడే 3. ఆ కాలంలో రాజరాజు వారు రోజు పూజలు చేస్తారనుకుంటా. ఇది చూడండి, మనం కోటి లింగేశ్వరం చూసుంటాం. ఇది మినీ కోటి లింగేశ్వరం. చాలా పెద్దదిగా ఉంది ఇక్కడి నుంచి.
ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా. మినీ కోటి లింగేశ్వరం కదా, ఇప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉన్నారు. పైన అన్ని పూలే ఉన్నాయి. బయట వచ్చేసాం, మ్యూజియం అయిపోయింది. ఈ ఐడియా ఇచ్చిన రాజరాజ చోళ యొక్క గురువు కరు ఆయన ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆయన ఆలయం దగ్గర మనం వెళ్ళిపోతాం. ఇదో ఇదే ఆయన ఆలయం, మెట్లు ఉంది కదా అది. రండి వెళ్దాం. ఈ ఒక్క గ్రానైట్ గోపురమే 1300 టన్ల బరువు. సరే, ఆ గురువు గారిని వచ్చి చూద్దామనేసి నేను వెళ్తా ఉన్నా. భద్రంగా దిగు బాబు. లోపల వెళ్ళినాను, గురుగారిని చూసినాను. చాలా కలగా ఉన్నారు. ఏ టెక్నాలజీ లేనప్పుడే అంత గొప్ప ఐడియా ఇచ్చిన మన గురు గురుగారు. మామూలు ఐడియానా అది? 1000 ఇయర్స్ పైన అట్లే ఇంకా కొత్తగానే ఉంది. గురుగారి నుంచి వేసినాను. ఒక వెళ్ళడానికి టైం వచ్చేసింది. అనుకోకుండా వ్లాగ్ చేసినాను, మీ అందరికీ చూపించాలనుకున్నా. ఇంత కెమెరా అంతా అరేంజ్ చేసుకొని మొత్తం వచ్చి తీసి ఏదో ట్రై చేసినాను. మీ అందరూ ఎంజాయ్ చేసినారు అనుకుంటా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. యంగ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక సూపర్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.